యేసుక్రీస్తును కలలో చూడటం యేసుక్రీస్తు యొక్క కల అర్థం. స్వచ్ఛమైన ఆత్మ లేదా దుష్ట ఆత్మ అయిన వ్యక్తుల కలలలో మాత్రమే దేవుడు కనిపిస్తాడు. కానీ అవి మనకు ఏదైనా చెప్పడానికి, మన జీవితాలను మెరుగుపరచడానికి లేదా ఏదైనా తప్పు జరిగితే దాన్ని త్వరగా సరిదిద్దడానికి మన కలలలో వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కొంతమందికి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది, దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు వారి కలలో ఎప్పుడు కనిపిస్తాడు? కాబట్టి మేము వారి యేసుక్రీస్తు కలల వివరణలు మరియు అర్థాల కోసం అనేక సమాధానాలతో ముందుకు వచ్చాము. కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా చదువుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కలలో యేసుక్రీస్తు మిమ్మల్ని చూసి నవ్వడం. కలలు కనేవారికి ఇది శుభమైన కల, ఎందుకంటే మీరు నాకు ఇష్టమైన బిడ్డ అని మరియు మీ జీవితంలో మీరు ప్రతిదీ మంచి చేస్తున్నారని యేసుక్రీస్తు మీకు చెప్పాలనుకుంటున్నారు. మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తున్నారు మరియు మీరు యేసు దేవుని నుండి మోక్షాన్ని పొందుతారు. మీరు క్రమం తప్పకుండా ఈ కలలు చూస్తుంటే మీ శరీరంలో మంచి ఆత్మ ఉందని. మీరు చేస్తున్నట్లయితే మీరు వెంటనే అన్ని చెడు పనులకు స్వస్తి చెప్పాలి మరియు భగవంతుని మార్గాన్ని అనుసరించాలి. యేసుక్రీస్తు కలలో ఎగురుతున్నట్లు చూడటం. యేసుక్రీస్తు మీ కలలో ఉల్లాసంగా కనిపించడాన్ని మీరు చూస్తే, యేసు మీరు మీ జీవితంలో భూమిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మరియు అది ఒక సంకేతం, దేవుడు మీకు ప్రతిదీ ఇస్తాడు మరియు మీరు ప్రశాంతంగా ఉండి పేదల మనోభావాలను అర్థం చేసుకుంటే మాత్రమే, మరియు వారికి సహాయం చేయండి. మీరు దయ మరియు కృతజ్ఞత యొక్క మార్గాన్ని అనుసరించాలి మరియు భౌతిక ప్రపంచంతో పాటు మీరు దేవుని నుండి మీ ఆత్మకు కొన్ని ప్రత్యేక శక్తులను పొందుతారు. ఇది ఇతరులకు దేవుని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మీకు మరింత సహాయం చేస్తుంది. కలలో యేసుక్రీస్తు మరియు తల్లి మేరీ. ఈ కలలు మీ వైవాహిక జీవితం బాగుంటుందని మరియు భవిష్యత్తులో మీరు పెళ్లి చేసుకోబోయే ప్రేమ భాగస్వామిని కనుగొంటారని మరియు వారి కృషి మరియు మంచి పనుల ద్వారా సమాజంలో మంచి పేరు తెచ్చుకునే పిల్లలను కలిగి ఉంటారని మాకు తెలియజేస్తుంది. కలల ద్వారా నేరుగా యేసు మరియు మేరీ ఇద్దరి ఆశీర్వాదం వస్తుంది. మీరు వివాహితుడైనట్లయితే మీ జీవితంలో త్వరలో శుభవార్త వస్తుంది. కలలో యేసు శిలువను చూడటం. మీరు కలలో యేసుక్రీస్తు శిలువ అయినప్పుడు అది మీ బాధలన్నింటినీ సూచిస్తుంది మరియు మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సమృద్ధితో నిండిన జీవితం ఉండవచ్చు మరియు ప్రేమ, డబ్బు, ఆరోగ్యం యొక్క కొరత కలల నుండి వచ్చే దేవుని ఆశీర్వాదాలు మిమ్మల్ని ఎప్పుడూ తాకదు. మేఘాలలో యేసు కల అంటే అర్థం, దేవుడు ప్రతిచోటా ఉంటాడు. కానీ ప్రత్యేకంగా వారు మీకు కలలో మరియు అది కూడా మేఘాలలో కనిపిస్తే మీ ఆత్మ చాలా స్వచ్ఛమైనది మరియు ప్రాపంచిక కోరికల నుండి స్పష్టంగా ఉంటుంది మరియు మీరు ఎల్లప్పుడూ మంచి మరియు మంచి హృదయంతో ప్రవర్తించే అమాయక వ్యక్తి అని అర్థం. చెడ్డ వ్యక్తులు. ఈ కలలు కనేవారికి చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. డ్రీమ్స్ లో యేసు చేయి పట్టుకోవడం కల. ఇది మళ్ళీ చాలా శక్తివంతమైన కల. ఇక్కడ దేవుడు మీకు గొప్ప శక్తులను ఇవ్వాలనుకుంటున్నాడు మరియు మీరు వాటిని బాధ్యతతో ఉపయోగించాలని కోరుకుంటున్నారు. వారు సూపర్ పవర్స్ కాకపోవచ్చు, కానీ మీరు శక్తివంతమైన వక్తగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రచయితగా, గాయకుడిగా లేదా నటుడిగా మారవచ్చు. మీరు ఇతరుల మంచి కోసం మరియు సమాజంలో సానుకూల విప్లవాన్ని తీసుకురావడానికి మరియు చెడుకు వ్యతిరేకంగా నిలబడటానికి ఉపయోగించాల్సినవన్నీ. బాట్ మ్యాన్ ఒక వ్యాపారవేత్త అయితే గౌతమ్ సిటీలోని చెడులను శుభ్రం చేసే శక్తి అతనికి ఉంది. మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్నా మానవాళికి మేలు చేయడానికి మీ మార్గాన్ని మీరు తయారు చేసుకోవాలి. కలలలో గోల్డ్ క్రాస్ కల. మీరు కష్టపడి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి వెనుక పని చేయకపోతే మాత్రమే జీవితం కఠినమైనది మరియు మాత్రమే మీరు ధనవంతులను చేయగల నైపుణ్యాలను కలిగి ఉన్నారని యేసుక్రీస్తు నుండి మీకు సంకేతం ఉంది. కానీ మీకు దాని గురించి తెలియదు మరియు మీరు జీవితం పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోవాలి మరియు సానుకూల దృక్పథం మిమ్మల్ని విజయపథంలోకి నడిపిస్తుంది. మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి, వాటిని మార్గమధ్యంలో వదిలివేయవద్దు. యేసు కలలో నాతో మాట్లాడుతున్నాడు. మీకు గొప్ప కమ్యూనికేట్ శక్తి ఉందని యేసుకు తెలుసు, కాబట్టి ఇది చాలా మంచి కల. మీరు తగినంత ఆధ్యాత్మికం మరియు విశ్వంతో బాగా అనుసంధానించబడి ఉన్నారని యేసుకు తెలుసు. కాబట్టి ఏదైనా ఆశీర్వాదం లేదా సంకేతం ఇవ్వడానికి బదులుగా మోక్షానికి సరైన మార్గాన్ని మీకు చూపించడానికి నేరుగా తీసుకోవడం ఉత్తమమైన మార్గమని అతను కనుగొన్నాడు. యేసుక్రీస్తు కలలో కోపంగా చూస్తున్నాడు. మీరు కలలో యేసుక్రీస్తు కోపంగా కనిపిస్తే
మీరు ఆధ్యాత్మిక వ్యక్తి అని అర్థం. కానీ మీరు మీ స్వంత ప్రయోజనాల కోసం ఇతరులకు హాని చేస్తున్నారు. మీరు జీవితంలో ఏదో చేస్తున్నారు, అది భగవంతుని బోధ ప్రకారం కాదు. మీరు ఇతరులకు హాని చేస్తే లేదా ఇతరులకు చెడు చేస్తే మీరు మీ స్వంత కర్మను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ జీవితంలో ఎక్కడో మీకు తెలుసు, కానీ దానిని విస్మరించి చివరకు యేసు కలలలో కోపంగా వస్తున్నాడు. తద్వారా మీరు తప్పుడు పనులను వెంటనే ఆపండి మరియు సరైన మరియు న్యాయం యొక్క మార్గాన్ని అనుసరించండి. యేసు శిలువ వేసిన కల అర్థం ఈ కల త్యాగాన్ని వివరిస్తుంది. మీరు ఈ కలను చూసినట్లయితే ఇది చాలా అదృష్ట కల, ఎందుకంటే మీరు ఇతరుల కోసం జీవితంలో తగినంత త్యాగం చేశారని ఇది స్పష్టంగా చెబుతుంది. మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తి. మీరు మీ జీవితంలో ఒక్కసారైనా దేవునికి ఫిర్యాదు చేయని వ్యక్తి. మీ కష్ట సమయాల్లో మీరు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. దేవుడు కూడా మిమ్మల్ని పెద్దగా ఆకట్టుకున్నాడు మరియు వారి ఉత్తమ మార్గంలో మీకు ప్రతిఫలమివ్వాలని కోరుకుంటున్నాడు. మీలాంటి వారు దేవుని రాజ్యంలో జీవించేలా చేశారు. యేసుక్రీస్తు కలలో నిన్ను కౌగిలించుకున్నాడు. మీకు దృఢమైన విశ్వాసం ఉంది మరియు మీకు దేవునిపై లోతైన విశ్వాసం ఉంది. నీకు జీవితంలో యేసు తప్ప మరేమీ అక్కర్లేదు. మీ నిజమైన అనుభూతిని దేవుడు వింటాడు మరియు అతను మిమ్మల్ని కలలలో కౌగిలించుకుంటాడు. ఈ కల మీరు యేసుపై మరింత ఎక్కువ విశ్వాసాన్ని జోడించాలని సూచిస్తుంది మరియు మీ మరణం తర్వాత కూడా మీరు అతని రాజ్యంలో అతనికి ఇష్టమైన పిల్లలలో ఒకరిగా జీవిస్తారని సూచిస్తుంది. యేసు కలలో డెవిల్తో పోరాడుతున్నాడు. ఈ కల మేల్కొనే స్థితిలో వారి మనస్సులలో మోసుకెళ్లే మంచి మరియు చెడు ఆలోచనల పోరాటాలు తప్ప మరొకటి కాదు. ఈ కల మంచి మరియు చెడు ఉందని వివరిస్తుంది, కానీ చివరకు మంచి మాత్రమే గెలుస్తుంది. మీ ఈ పోరాటం సమర్థించబడుతోంది మరియు ప్రియమైన కుమారుడా, మీరు కొనసాగించండి మరియు ఎప్పటికీ వదులుకోవద్దు. మీకు అవసరమైనప్పుడు నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను అని చెప్పడానికి అతను మీ కలలలో మద్దతుగా వస్తున్నాడు. జీసస్ సింగింగ్ ఇన్ డ్రీమ్స్. యేసు కలలలో సంతకం చేయడాన్ని చూసినప్పుడు మీరు దేవుని రాజ్యంలో అత్యున్నత స్థానంలో ఉంచబడతారని ఈ కల వివరిస్తుంది. కలలు కనేవారికి ఇది చాలా అదృష్ట కల మరియు వారు యేసుక్రీస్తుచే ఆశీర్వదించబడ్డారు. సమస్యలు వస్తాయి కానీ శాశ్వతంగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా జీవితంలో ఒక విషయాన్ని సాధిస్తారు, అది మీకు పేరు మరియు కీర్తిని భారీగా పెంచేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.